जय श्री राम, वेलकम टू अवर चैनल रेपल्ले लोकल टेंपल्स। ई वीडियो लो मन चूस्तुन्ना आलयं मन रेपल्ले पट्टणंलो उन्नटुवंटी श्री गंगा पर्वतवर्धिनी समेत श्री स्वयंभु रामलिंगेश्वर स्वामी वारी देवस्थानं। ई आलयंलो दसरा शरन्नवरात्रुलु संदर्भंगा अम्मवारी अलंकारालनु दर्शिंचुकुंदां। अम्मवारी अलंकारालु मोदटि 5 रोजुलु तीयडं कुदरलेदु, 6 रोजु नुंचि 10వ రోజు వరకు అమ్మవారి అలంకారాలను దర్శించుకోండి। ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే 7వ రోజు జరిగిన పిల్లలకి సామూహిక సరస్వతి పూజ కార్యక్రమం ఉన్నది ఈ వీడియోలో। కావున వీడియోని చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి। ఓం శ్రీ మాత్రే నమః।
దైవీ గాయత్రి చందా అట్లా నాశకం అంటే ముక్కు ఒక్కసారి గాలి పీల్చాలి భర్గో దేవశ ధీమహే ధియో యోన ప్రచోదయాత్. నమస్కారం నేను ఒకసారి ఓ ఆపోజ్యోతి సముద్రం బ్రహ్మ భూర్భవ స్వరూపి మీ దగ్గర అక్షింతలు ఉన్నాయి కదమ్మా, ఆ రెండు అక్షింతలు తీసుకోండి. కుడి చేతిలో అక్షింతలు పట్టుకోవాలి, కుడి చేయి మో చేతి కింద పెట్టుకోవాలి, కుడి చేయి మో చేతి కింద చేయించు, చేయి కింద దించు, అర్థమైందా? పట్టుకొని ఎడమ చేయి అర చేయి, కుడి చేయి మో చేతి కింద పెట్టుకోవాలి. ఎవరు మాట్లాడకూడదు. మమ ఉపాత సమస్త దుఃఖీద్వారే శుభే భవమూర్తే శ్రీ మహావిష్ణువాచే ప్రభువాచే అద్య బ్రాహ్మణ నిధి ప్రదాయే శ్రీ దురాహన కల్పితే దైవ శ్రమణంతే కలియుగే ప్రతిబారే జమ్మునిబే పత్రాక్షే పతకంటే నీరు దక్షిణి బారే శ్రీ శ్రీ ఈశాన్య ప్రదర్శి కృష్ణాకారేణి మధ్య ప్రదేశే శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర సన్నిధిలో ఆ స్పీడ్ వర్తమాన వ్యవహారికైన చాంద్రమానైన చెప్పండి మొదలు చెప్పాలి. క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువే ఆశ్వీజమాసే శుక్లపక్షే సప్తమి తిథో మూలానక్షత్రే సౌమ్యమాసరే చెప్పండి. అందరూ మనొకసారి చెప్పాలి, నాకు అర్థం కదా, మా తల్లు నీ పేరు మీ నాన్న పేరు అడగడు, మీ గోత్రం ఏంటని అడుగుతారు. పిల్లలందరినీ చక్క నేర్పండి. తర్వాత ఆ యజమాని మీ నాన్నగారి పేరు చెప్పండి. నాన్న పేరు చెప్పాలంటే డాడీ పేరు తెలిసి నాన్న పేరు తెలియదు అని, మీ నాన్న పేరు చెప్పండి, అమ్మ పేరు చెప్పండి, మీ అన్నయ్య పేరు చెప్పండి, అయ్యా ఉంటే చెప్పండి, అయ్యా అన్నయ్య పేరు చెప్పండి, తమ్ముడి పేరు చెప్పండి, అత్త పేరు చెప్పండి, చెల్లి పేరు చెప్పండి, మీ తాతయ్య పేరు చెప్పండి, మీ నాన్నమ్మ పేరు చెప్పండి, ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి. ఎవరు మాట్లాడు సకుటుంబశ్చ చెప్పండి. క్షేమ స్థైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇన్ని కావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మీరెవరో మీ గోత్రం ఏంటో మీ పెద్దలెవరో చెప్పుకున్న తర్వాత, మీ పేరు చెప్పుకున్న తర్వాత, ఓ భగవాన్ నాకేమేం కావాలి అంటే ఏమేం కావాలి, ధైర్యం కావాలి అంతేనా, ఐశ్వర్యం కావాలి, సంపదలు కావాలి, విద్య కావాలి, ఎన్ని కూడా కావాలని కోరుకుంటూ ఒక్కసారి మనసులో ఎందుకు చేస్తున్నాము ఈ కార్యక్రమం, కారణం ఏంటి, లేదా అయ్యగారు మంత్రం చెప్పేసి పూజ చేస్తే కాదు, పూజార్థాన్ని కూడా మీకు తెలిస్తేనే మరలా మరలా పూజ చేసుకున్నా మీకు ఫలితం లభిస్తుంది. సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం చెప్పండి. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం మమ జన్మ లగ్నయ అపేక్ష ఏ గ్రహ అరిష్ట స్థానేషు క్రియమాణ సూచిక భావిక సంచిక ప్రారబ్ధ ఆగామి దుష్ట అరిష్ట పరిహార ద్వారా సతతం శుభస్థాన ఫల వ్యాప్త్యార్థం. హే భగవాన్, నీ కింద జన్మలో ఏమైనా పాపాలు చేస్తుంటే, నీ జన్మలో ఏమైనా పాపాలు చేస్తుంటే అవన్నీ కూడా ఆ దుష్ట పరిహారం చెయ్యాలయ్యా అని చెప్పుకుంటూ చెప్పండి. మనోవాంఛ ఫల సిద్ధార్థం అంటే నీ మనసులో ఒక డాక్టరో ఒక లాయరో ఒక ఇంజనీరో కదా, ఒక రౌడీ మాత్రం కావాలండి కదా, అది కావాలి మనోవాంఛ ఫల సిద్ధార్థం. మీ మనస్సులో ఏముంటే అది అవ్వాలంటూ ఆ సరస్వతి అమ్మవారిని వేడుకుంటాం. అలాగే
నక్షత్రం మీ దగ్గర శ్రీ మహాలక్ష్మి మహాసరస్వరూపు దగ్గర శ్రీ సరస్దేవి ప్రీత్యర్థం సరస్దేవి ఉచ్చేష్ట నిమేన యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అయ్యా అక్షింతలు ఆ గణపతి దగ్గరించండి, అక్షింతలు గణపతి దగ్గరించండి. చింతేత నీడ పట్టుకొని మా వినండి, చింతేత నీడ తీసుకొని మీ చేతిలో నీడ వేసుకుని పక్కన విడిచిపెట్టండి. కరిష్యే మూడు సార్లు ఎడమ చేతి గ్లాస్ పట్టుకోండి, కుడి చెయ్యి ఆ గ్లాస్ మీద పెట్టండి. కుడి చెయ్యి గ్లాస్ మీద పెట్టాలి, అట్లా బోల్ ఇచ్చాలి. మూలే తర్తచితో బ్రహ్మ మధ్య మాత్మన ఉచుతాగా కుక్చోత సాగర సర్వే సప్త దీప వసుంధర ఋగ్వేద యజుర్వేదో సామవేదో అదన అంగైతే శైత సర్వే కణశామ సమాధిత అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టికర అయాంత దేవ పూజార్థం దృతిక్షయకారక. గ్లాస్ కింద పెట్టండమ్మా, కింద పెట్టి దానిలో చెంచా ఉంది కదా, ఆ చెంచాత నీళ్ళు చెప్పండి, కళ పెట్టండి, కుడి చేత చెప్పండి గంగేచ ఏమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి గణేష్మిన్ సన్నిధం కురు. ఇప్పుడు అన్ని నదులని ఆ నీళ్ళలోకి మనం పిలిచాం, నదులన్నీ దానిలోకి వచ్చినాయి. అయితే మీ దగ్గర ఒక పువ్వు ఉందమ్మా, పువ్వు ఉందా? సరే సరే, కొంచెం చెంచేత నీళ్ళు తీసుకొని కొంచెమే చాలా కొంచెం గణపతి మీద చల్లండి, చాలా కొంచెం ఒక్క చుక్క గణపతి మీద చల్లాలి. అలాగే అమ్మవారి ఫోటో దగ్గర ఒక్క చుక్క దేవానాం సంప్రోక్త అయ్యా అలాగే మీరు చల్లుకోవాలి, ఆత్మానం సంప్రోక్ష. నమస్కారం చేయండి, చెప్పాలందరూ. ఓ శుక్లాం భరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్థం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం కూర్మకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుతరం దేవం ఛాయతే సిద్ధి వినాయకః. ఆది పూజ్యో వినాయకః, ఏ దేవుణ్ణి పూజించడం ముందు ఎవరిని పూజించాలి? ఆది పూజ్యో వినాయక, ముందుగా తొలుత పూజ ఆయనకి చేస్తాం కదా. భాద్రపద మాసంలో గణపతిని పూజిస్తాం కదా, భాద్రపద మాసంలో గణపతిని పూజించిన తర్వాత ఇప్పుడు ఈ మాసంలో వాళ్ళ అమ్మగారిని పూజిస్తాం. వాళ్ళ అమ్మగారు ఎవరైనా అమ్మగారు అమ్మని పూజిస్తాం. మరి వచ్చే నెలలో వాళ్ళ నాన్నగారిని పూజిస్తాం, ఎవరైనా శివయ్య. అంటే ముందు గణపతిని పూజించాం, తర్వాత వాళ్ళ అమ్మగారిని పూజించాం, తర్వాత వాళ్ళ నాన్నగారిని, ఆ తర్వాత ధనుర్ మాసం వస్తే కదా మానసిక మాసం, అప్పుడు ఎవరు పూజిస్తాం? ఆ మేనమామ అంటే గణపతి మేనమామ మహావిష్ణుని పూజిస్తాం. కానీ ముందు ఎవరిని పూజిస్తాం? గణపతిని పూజిస్తాం, తర్వాత అమ్మని, తర్వాత నాన్న, తర్వాత అక్క, అందరిని. ఆది పూజ వినాయక. అయితే ఒక మాట చెప్పుకొని మనం పూజలోకి వెళ్దాం, అందరు నమస్కారం చేయాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, తల్లిని మించిన దైవం, తల్లిని మించిన నేను వినిపించగలను, తల్లిని మించిన ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు నిమ్మగారికి నమస్కారం చేస్తున్నారు చేతిలో తండ్రి,
స్కూల్ కు వెళ్ళేటప్పుడు నిమ్మగారికి నమస్కారం చేసుకునేవాడు. నిజంగానే పరిచయం, నిజంగా నిజంగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఏంటంటే ఒకసారి నమస్కారం చేయండి గణపతికి. ఆరు సార్లు భూ ప్రదక్షిణ చేస్తే, అనేక సార్లు సముద్ర స్నానం, అనేక సార్లు నదీ స్నానం చేస్తే ఎంత పుణ్యమో ఒక్కసారి అమ్మ పాదాలకు నమస్కారం చేస్తే అర్థమైంది. ఇప్పుడేం చేస్తారేగా కాబట్టి అంత విశేషమైనటువంటిది. తల్లిని మించిన దైవం లేదు. మా ఒకసారి రెండు అక్షంతల కౌంట్ గణపతయే నమః. ఓ గం గణపతయే నమః. ఓ గం గణపతయే నమః అంటూ తలకాయ దించి మీ దగ్గర ఉన్న అక్షంతలు ఒక్కొక్కటి గణపతి దగ్గరికి తలకాయ దించుకొని పూజ చేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్యకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం భూమకేతువే నమః, ఓం గణాలక్షాయ నమః, ఓం తాళచంద్రాయ నమః, ఓం శూర్పతన్నాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సిద్ధి వినాయక స్వామినే నమః. చెప్పాలి ఓం గం గణపతయే నమః. అయ్యా అన్ని అన్ని లైన్లోకి అయ్యా బాబు బాబు ముందు ధూపం తీసుకెళ్ళండి. జలము అంటే నీటి చెంచాతో అలా స్వామివారు నింపి పక్కన విడిచిపెట్టండి. చక్కగా స్వామివారికి రెండు చేతులు చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వేణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ. వాళ్ళ నైవేద్యం పెట్టారు మీ అందరి మాత్రం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పెట్టాం కదా తాగించాలా, అలా చూపించండి, చూపించి పక్కన మధ్య మధ్య పక్కన మధ్య మధ్య పానీయం సమర్పయామి. మరలా చేతులు కడగల అస్తో ప్రక్షాళయామి, మరలా కొంచెం పాదో ప్రక్షాళయామి. ఓకే ఆజమనీయం సమర్పయామి. అలాగే రెండు అక్షంతలు కదా ఆయన నివేదన చేసింది తాంబూలం కాదు కదా, శ్రీ మహామరుపు దేవ తాంబూలం సమర్పయామి. తాంబూలం ఇచ్చేసారా మా ఇక్కడ కర్పూరం వెళ్ళి చూపిస్తే అందరికి స్వామి ఇక్కడ నుంచుండి వాళ్ళందరూ చూపించేస్తారండి. ఏమండి ఇక్కడ ఇలా నుంచోండి స్వామి, ఇలా నుంచోండి వాళ్ళు చూపించేస్తారు. అర్థమమ్మా అది ఎడుకోవాలి కదమ్మా, అదే స్వామివారికి అర్థాలి, మీరు కూడా అత్తుకోవాలి, స్వామివారికి అర్థాలి మీరు అత్తుకోవాలి. అలా ఈ లైన్ కూడా వచ్చేసేయండి ఒకళ్ళు అట్లానే. నమ పార్వతీపతే హరహర మహాదేవ, హరహర హరహర మహాదేవ, మీ దగ్గర ఒక అక్షితం తీసుకున్నాం. శ్రీ మహాగణపతి మహా సోమన దివ్య వంతపుష్పం సమర్పయాలి. కళ్ళకత్తుకొని స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. నమస్కారం అండి. యాని కానీ పాపాలి జన్మం పొందుతోందా దాని దాని ప్రదక్షిణ పదే పదే అన్యనా శరణాస్తి తమేవ శరణమ తత్మాత కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపతః. శ్రీ మహాగణపతి మహా ప్రార్థన నమస్కారం. నమస్కారం మీరందరూ ప్రార్థన నమస్కారం సమర్పయాలి. మా అక్షింతలు తీసుకుని పూజ చేయండి.
स्वाधिष्ठा नाम जगता चतुर्वक्त्र मनोहरा सोलाज्ञा संपन्ना पीता।